జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్తో వచ్చిన సినిమాలైనా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకుని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఒకటి యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది తద్వారా హై రేంజ్ కలెక్షన్లు సొంతం చేసుకుంది హనుమాన్ మూవీ దూసుకుపోతోంది ఇప్పుడు బయట ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ మూవీ హడావిడి క్రమంగా పెరుగుతూ ఉంది బర్లో పెద్ద సినిమాలు ఉన్న రికార్డ్ స్థాయి కలెక్షన్ రాబడుతూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది హనుమాన్ మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు నాలుగో రోజు హనుమాన్ కలెక్షన్లు మరింతగా పెరిగాయి మౌత్ పబ్లిసిటీ మౌత్ టాక్ బాగా వచ్చింది ప్రజలు ప్రేక్షకులు ఈ సినిమా చాలా బాగుందని సోషల్ మీడియా వేదికగా కూడా కామెంట్లు చేయడం ఇటు సినిమా చూడ్డానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు తెలుగులోను ఇటు నార్త్లో కూడా హిందీలో హనుమాన్ భారీ వసూళ్లు సాధిస్తోంది ఆరో రోజు వసూలు ఏ విధంగా ఉన్నాయి ఏడో రోజు హనుమాన్ మూవీ వసూళ్లు మేర ఉండబోతున్నాయి టాలీవుడ్ బాలీవుడ్ అనలిస్టులు రిపోర్ట్ బట్టి చూద్దాం ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్గా నూట ముప్పై ఐదు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి డెబ్బై ఐదు కోట్ల వరకు షేర్ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది హిందీలో ఈ సినిమా చక్కటి వసూళ్లు రాబడుతోంది ఇప్పటికీ మొత్తం ఇరవై రెండు కోట్ల రూపాయల వరకు గ్రాస్ తీసుకువచ్చినట్టు తెలుస్తోంది అక్కడ ఐదు రోజుల్లో వంద కోట్లు దాటి ఓ రికార్డు క్రియేట్ చేసింది ఈ మూవీ ఆరో రోజు ఆక్యుపెన్సీ ఎనభై రెండు శాతం కనిపించింది యుఎస్లో అయితే వందకి వంద శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఆరో రోజు పన్నెండు కోట్ల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది ఏడో రోజు ఆక్యుపెన్సీ డెబ్బై ఆరు శాతం ఉంది పది కోట్ల రూపాయల కలెక్షన్స్ నేడు కూడా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఓవర్సీస్ లో అద్భుతమైనటువంటి బిజినెస్ జరిగింది దానికి డబుల్ వసూళ్లు వస్తూ ఉన్నాయి నేటితో హనుమాన్ నూట యాభై కోట్ల మార్కు చేరే అవకాశం ఉంది వసూళ్లలో అంటున్నారు అనలిస్టులు మొత్తంగా ఆరు రోజుల్లో హనుమాన్ ముప్పై కోట్ల రూపాయల వరకు లాభాలు తెచ్చినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఫిబ్రవరి వరకు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ బరిలో లేవు దీంతో హనుమాన్ సినిమాకి ఇది మరింత కలిసి వచ్చే అంశమని అంటున్నారు ఫిబ్రవరి పదహారు వరకు ఈ సినిమాకు తిరిగి ఉండదని నెల రోజులకు పైగా ఈ సినిమా థియేటర్లో మంచి ఆక్యుపెన్సీతో నడుస్తుంది అంటున్నారు ముఖ్యంగా ఈ సినిమాకి యాభై కోట్లకు పైగా లాభాలు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే అనలిస్టులు భావిస్తున్నారు హనుమాన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి మూవీ డివోషనల్ అంశాలకు సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ జోడించి ప్రశాంత్ వర్మ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు ఆంజనేయుడు సాయంతో సూపర్ పవర్స్ పొందిన యువకుడిగా తేజ సజ్జా యాక్టింగ్ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ అలరిస్తోంది ఈ సినిమాకు ఇక తిరుగులేదని లేదని అద్భుతమైన చిత్రాన్ని ప్రశాంత్ వర్మ అందించారనే ప్రశంస కూడా వినిపిస్తూ ఉన్నాయి